స్థానిక సంస్థల ఎన్నికలపై కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి వీర పాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి అదనపు బలగాలు, ముఖ్యంగా ఏఆర్ఎండ్ ఏపీఎస్పీ ఫోర్స్తో ఏఆర్ఎండ్ ఆర్గనైజేషన్స్ మరియు ముందు నుంచి ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తీసుకొచ్చి యాక్షన్ ప్రభావిత ప్రాంతం మీద విశేషంగా నిఘా పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇటీవల కాలంలో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఎవరు అల్లర్లో పాల్గొన్నారో, బైండ్ అవుట్ ఎవరు వైలేట్ చేశారో, సో ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందత్వ చర్యల భాగంగా బైండ్ అవుట్ చేయడం కూడా మొదలు పెడతాము. పోయిన జనరల్ ఎలక్షన్స్లో జిల్లాలో 18,000 మెంబర్స్ని బైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈసారి 3 ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి సరిపోయే విధంగా ఎవరు యాక్టివ్ ట్రబుల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ముందస్తు చర్యల భాగంగా బైండ్ అవుట్ మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు నుంచే లైసెన్స్ కలిగి ఉన్న తుపాకీలు వెంటనే పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. లైసెన్స్ వెపన్స్ షాల్ బి డిపాజిటెడ్ ఇమీడియట్లీ ద రెస్పెక్ట్ టు పోలీస్ స్టేషన్స్. సో ఈ అంశం మన దయచేసి అందరూ గమనించాలి. ఈసీ సస్పెక్ట్ అని మనం కేటగిరీ చేసినప్పుడు జిల్లాలో దాదాపు 3,500 రెండు చొప్పల ఫ్లైయింగ్ స్పాట్స్ అవైలబుల్ చేయడం జరిగింది. 106 ఫ్లైయింగ్ స్పాట్స్ ఉన్నాయి జిల్లాలో. స్టాటిక్ సర్వే స్కీమ్ అని మనం ఏం చెప్తామో అవి కూడా మండలానికి రెండు చొప్పల 106 స్కీమ్స్ అవి ఉంటాయి. తర్వాత సార్ చెప్పినట్టు వీడియో సర్వే స్కీమ్ అవి కూడా ఒక మండలానికి రెండు, ఇంకా 106. సో 3 ఎస్పీసీస్ ఆర్ లుకింగ్ అట్ ఎంసీసీ అప్రూవల్. అర్బన్ లోకల్ బాడీస్ వచ్చేసరికి ఒక అర్బన్ లోకల్ బాడీకి ఒక చొప్పున మనకు లైఫ్ స్పాట్స్ అండ్ ఎంసీసీ పెట్టాలి. ఇంకోటి సార్, పంచాయతీ ఎన్నికలు దాంట్లో రిజర్వేషన్ పూర్తి కల్పించలేదు అనేది ఒకటి ఉంది సార్. పంచాయతీ వచ్చేసి మనకు ఇంకా కంప్లీట్ కాలేదు కదా. సో మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశం వస్తే ఈరోజు జరుగుతుంది, మనం ఒక కంప్లీట్ చేస్తాం చెప్తాం మీకు. ఒకసారి నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు చెప్తాం. ఇప్పటిదాకా మనం కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే జేసీ 2 అండ్ ఏఎస్పీ ఇద్దరు ఉంటాం, 1 పాయింట్ కాదు. సార్, గ్రామ సచివాలయాల్లో రంగులు